రవి ప్రకాష్ సిలికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ముందు దీని మీద ఎంక్వైరీ కండక్ట్ చేసాము. ఎంక్వైరీ కండక్ట్ చేసిన దాంట్లో ప్రైమర్ ఫేసి ప్రూవ్ అయింది. ప్రూవ్ అయిన తర్వాత మేము కేసు రిజిస్టర్ చేసాము. కేసు రిజిస్టర్ చేసి ఈరోజు జోగి రాజీవ్ గారిని, అలాగే అంబాపురంకి సంబంధించి విజయవాడ రూరల్ మండల సర్వేయర్ అయిన రమేష్ని ఇద్దరిని ఈరోజు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ భూముల్లో మొదట వీళ్ళు కొనుక్కున్నదేమో అంబాపురం విలేజ్కి సంబంధించి ఆర్ఎస్ సర్వే నంబర్లో 88లో వీళ్ళు టోటల్గా 2160 గజాలు కొనుక్కున్నారు. కొనుక్కొని దాన్ని అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన సర్వే నెంబర్ అయిన 87లోకి మార్చుకున్నారు. రెక్టిఫికేషన్ చేసుకొని దాన్ని మళ్ళీ అమ్మేశారు అన్నమాట. సో దాని మీద అందులో 87లో ఉన్న భూములు అగ్రిగోల్డ్కి సంబంధించినవి. దాని మీద కంప్లైంట్లో మనం రెగ్యులర్ ఎంక్వైరీ చేయడం జరిగింది. రెగ్యులర్ ఎంక్వైరీలో ప్రూవ్ అయిన తర్వాత దాని మీద ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్లో కేసు రిజిస్టర్ చేసాము. కేసు రిజిస్టర్ చేసి యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ ప్రైమర్ ఫేసి వచ్చిన వాటిలో ఇద్దరిని అక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము. మిగతా వాళ్ళని కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇందులో మేము ఇనీషియల్గా ఎంక్వైరీ మేము స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి ఇందులో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కాబట్టి పీసీ యాక్ట్లో మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. యాక్చువల్గా సిఐడిలో నాకు తెలిసి పీసీ యాక్ట్లో వాళ్ళు కట్టలేదు. సో ఫర్దర్గా ఇందులో ఏంటంటే వాళ్ళ కేసు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా తెప్పించుకొని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు వాళ్ళ రిపోర్ట్ కూడా తెప్పించుకొని మేము క్లబ్ చేసుకోవడం జరుగుతుంది. లేదా ఫర్దర్గా ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో దాన్ని బట్టి చేస్తాం. అదే కదా, ఇప్పుడు వాళ్ళ ఇంగ్రీడియంట్స్ అంటే అసలు వాళ్ళ రిపోర్ట్ని బట్టి వాళ్ళు అంటే యాక్చువల్గా ఈ ల్యాండ్స్ అన్నీ కూడా అగ్రిగోల్డ్ ల్యాండ్స్ ఏవైతే మేము కేసు రిజిస్టర్ చేసామో అదంతా కూడా సిఐడి అటాచ్మెంట్లో ఉన్నాయి. సిఐడిలో అగ్రిగోల్డ్ కేసు జరుగుతుంది కాబట్టి అటాచ్మెంట్లో ఉన్నాయి. సో ఇనీషియల్గా వాళ్ళు ఆ ల్యాండ్ అటాచ్మెంట్లో ఉంది కాబట్టి వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. మేము ఈరోజు అరెస్ట్ చేసాం కదా, సో వాళ్ళని దగ్గర నుంచి అటాచ్మెంట్ ఆర్డర్స్ అవి తెప్పించుకుంటాం. తెప్పించుకొని వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ అది తెప్పించుకొని అసలు వాళ్ళ కంటెంట్స్ ఏంటి, కేసులో కంటెంట్స్ ఏంటి అది తెప్పించుకొని ఫర్దర్గా ఇందులో వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవుతారు వాళ్ళని అడుగుతాం. అడిగి వాళ్ళు ఏమైనా అంటే డీజీ గారు పర్మిషన్తో ఏమైనా క్లబ్ చేస్తారా లేకపోతే ఫర్దర్గా ఏంటి అనేది సుపీరియర్స్ పర్మిషన్ తీసుకునే వెళ్తాం. అందులోని ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు దేని మీద రిజిస్టర్ చేశారు, వాళ్ళ ఇంగ్రీడియంట్స్ ఏంటి, మేము రిజిస్టర్ చేసింది వాళ్ళు రిజిస్టర్ చేసింది ఒకటైనా వెరిఫై చేసుకోవాలి ముందు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.